Hi friends, welcome back to Monologili. And andaru ela unnaru? Nenu kuda baagunnanu, meerandaru kuda baagunnaru anukuntunnanu. And ee roju video entante maa totalo unde jaama chettuki baaga jaamkayalu vachayi anamata. So babayya vallandaru vatini kosthunte inka nenu kuda try chesanu. జామకాయలు అంటే అందరికీ ఇష్టమే కదా, సో పిల్లలు కూడా చాలా ఇష్టం అన్నమాట. సో అవి కోద్దాము, అంటే ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎక్కాను, ఒకసారి ట్రై చేద్దాము చెట్టు ఎక్కడానికి. అంటే అది మరీ పెద్ద చెట్టేం కాదు, కొంచెం చిన్నదే. సో ఊరికే అలా ట్రై చేసి హ్యాపీనెస్ అన్నమాట. చిన్నప్పుడు కోసం ఇలానే కోసుకొని తినేవాళ్ళం కదా, అలా కోసుకొని దాన్ని తింటే ఆ టేస్టే వేరమ్మా. నిజంగా అది చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. ఇది సరే వీడియో షేర్ చేద్దాంలే అని చెప్పేసి ఇలా తీసామన్నమాట. ఇలా మొత్తం చాలా జామకాయలు కోసాము ఈరోజు. ఈ ఒక్క చెట్టే కాదు, మొత్తం ఒక 4-5 చెట్లు ఉన్నాయి వరుసగా. సో కష్టపడి ఎక్కడానికి కొంచెం అనుకూలంగా ఉండే చెట్టు ఇదన్నమాట. సో ఎక్కి ట్రై చేసాం. ఇంకా పిల్లలందరూ బాగా ఎంకరేజ్ చేశారు, అండ్ వాళ్ళకి జామకాయలు ఇష్టం కదా. అండ్ తర్వాత వాటిని ఉప్పు కారం వేసుకొని బాగా ఎంజాయ్ చేశారు కూడా. చూసారా, అసలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఇంకా చాలా కాస్తాయి, ఎప్పుడు బాగా కాస్తాయి. ఇంకా బాబాయ్ వాళ్ళు బాగా కేర్ తీసుకుంటారు చెట్ల గురించి. ఇంకా ఇవన్నీ 4-5 చెట్లు ఉన్నాయి కదా, వాటిల్లో కొన్ని ఎర్ర జామకాయలు ఉన్నాయి, కొన్ని తెల్ల జామకాయలు ఉన్నాయి. నేనైతే ఇది ఇప్పుడు ఎక్కిన చెట్టు అది తెల్ల జామకాయలే, చాలా చివరిని ఉన్నాయన్నమాట. చాలా కష్టపడి కోస్తున్నాను. మొత్తానికి కొన్ని అందే లెవెల్లో కింద నుంచే కోసాము, కొన్ని అయితే పైన. ఇట్లా ఎలాగోలా కష్టపడి మొత్తానికి బాగానే కొన్ని కలెక్ట్ చేసాము కష్టపడి. తర్వాత అంటే మనం బయట నుంచి షాపులో ఎన్ని కొనుక్కున్నా మనం కోసుకొని మన తోటలో మన చెట్లువి తింటే అది ఆ సాటిస్ఫాక్షనే వేరు. అంటే ఇది టెర్రస్ గార్డెన్ అలా కాదు కదా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట. నార్మల్గా టెర్రస్ గార్డెన్ మీద కూడా పెంచుకుంటూ ఉంటారు, చిన్న చిన్న మొక్కలు నాటితే అవి జస్ట్ ఒక మనిషి ఎత్తున లేదంటే ఇంకొంచెం హైట్లో పెరుగుతుంటాయి. వాటికి కూడా బాగానే కాస్తాయి అని చాలామంది టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు కూడా చెప్తుంటారు కదా. ఇది మాదైతే టెర్రస్ గార్డెన్ కాదు, పెద్ద గార్డెను. దీంట్లో పెద్ద పెద్ద చెట్లు అన్నమాట. చాలా కష్టపడి కోస్తున్నాను, అందుకే ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పి ఇలా షేర్ చేస్తున్నాను. అండ్ చిన్నప్పుడు ఎప్పుడో చెట్టు ఎక్కి ఉంటా, చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అన్నమాట ఇలా ట్రై చేయడం వల్ల. అండ్ పిల్లలు కూడా లాస్ట్ టైం మామిడి చెట్టు ఎక్కడం ఇలా క్లైమ్ చేశారు కదా, మీకు ఆల్రెడీ ఆ వీడియో షేర్ చేశాను. సో అలా ఈరోజు వాళ్ళు కొంచెం ఇంత పైకి ఎక్కాలా, కొంచెం సన్నగా కొమ్మలు ఉన్నాయి కదా, కొంచెం భయపడ్డారు. నేనే ట్రై చేశాను ఫైనల్గా. సో అందరూ జామకాయల్లో కోసుకొని తింటాం. సో వీటికి బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇవి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి జామకాయలు, ఎందుకంటే ఇందులో సి విటమిన్ మెయిన్గా ఉంటుంది. సో ఈ టైంలో మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ అందరికీ చెట్టు లేకపోయినా బయట దొరుకుతాయి కదా, సో జామకాయని తినడానికి ట్రై చేయండి. అండ్ పిల్లలు అయితే జామకాయల్ని అది సాల్ట్ కారం వేసుకొని బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇలా చెట్టు ఎక్కడం మాత్రం భలే మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. అప్పటికి ఆ చెట్టు సన్నటి కొమ్మల మీద ఎక్కడానికి భయం వేసి కర్రతో కూడా ట్రై చేసాం. సో ఈ చెట్టు అయితే అస్సలు ఎక్కడానికి వీలే లేదు, చాలా పొడవుగా ఉంది. సో అస్సలు ట్రై చేయలేదు, ఆ ఒక్కటి మాత్రమే ట్రై చేశాను, అది కొంచెం కంఫర్టబుల్గా ఉంది కాబట్టి. తర్వాత చాలా జామకాయలు ఇలా పడిపోయి, ఇది ఎర్ర జామకాయలు చాలా పడిపోయి ఉన్నాయన్నమాట చెట్టు కింద. ఇవి బాగా పండిపోతే టేస్ట్ అంత సూపర్గా ఏం లేవు. అండ్ వైట్వి బాగా స్వీట్ ఉన్నాయి. ఇవి కూడా కొంచెం దూరంగా ఉన్నప్పుడు కోస్తే బాగుంటాయి. సో మొత్తానికి ఇలా ఈ జామకాయలు కోయడం జరిగింది ఈరోజు. ఇంకా పప్పాయ కూడా కోసాను. తర్వాత ఇది ఇంటి చుట్టూరు ఇంతకుముందు వీడియోలో చూపించాము కదా, ఇలా ఇంటి చుట్టూరు ఇలా అట్మాస్ఫియర్ గ్రీనరీ ఫుల్ అంతా బాగుంటుంది అని చెప్పి ఇంతకుముందు వీడియోలో చూపించాను. చూసారా, ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకి మేబీ తెలుస్తుంది, లేదంటే
ఊరికే ఈవినింగ్ టైంలో బాగా అనిపించింది. గ్రీన్ కలర్ మొత్తం గ్రీనరీ అంతా, ప్లెజెంట్ అట్మాస్ఫియర్. సో జస్ట్ ఒక రౌండ్ వేసామన్నమాట అలాగా. సో అది మీకు షేర్ చేద్దామని చెప్పి ఇలా ఒక వీడియో తీసాము. చాలా బాగుంటుంది అలా అంటే ఈవినింగ్ టైంలో రిఫ్రెష్ అవ్వడానికి. ఐస్కి ఆ గ్రీన్ కలర్ చూస్తే ఫుల్ రిఫ్రెషింగ్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఈవినింగ్ టైం మోస్ట్లీ ఒక 1 అవర్ అయినా అలా బయట తిరుగుతూ మేడపైన ఈ చెట్లన్నీ చూస్తూ ఉంటాను అన్నమాట. నేను వీడియో తీస్తుంటే మధ్యలో వచ్చి పిల్లలు సూపర్ సూపర్గా ఉంది, క్లైమేట్ సూపర్గా ఉంది అని చెప్తున్నారు. అండ్ తర్వాత ఇలాగ ఇంకా వాళ్ళు కూడా అలానే మేడపైన ఆడుకుంటూ ఫుల్ ఆ చల్ల గాలికి ఫ్రెష్ ఎయిర్కి బాగా ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైంలో. సో ఇలా ఒక మంచి నేచర్ గ్రీనరీ ఉన్న ప్లేస్లో ఉండడానికి చాలా హ్యాపీ అండ్ సంతోషం. ఇలా ఉండగలిగామంటే నిజంగా ఈ లాక్డౌన్ వల్ల ఏమో, లేకపోతే ఇన్ని రోజులు ఇక్కడ అసలు ఉండం. మామూలుగా వస్తే ఒక వారం మ్యాక్సిమం, లేదంటే 10 రోజులు, అంతకన్నా ఎప్పుడు ఎక్కువ ఉండలేదు. సో ఈ లాక్డౌన్ వల్ల జరిగిన ఒక మంచిది ఏంటంటే ఇది ఒకటే. సో మీరు అందరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ అంటే బయటికి వెళ్ళి ఇప్పుడు మనం లేకపోతే బొటానికల్ గార్డెనో లేదంటే వేరే ట్రిప్స్కి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇలా చూసి ఈ గ్రీనరీని ఎంజాయ్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. సో అట్లీస్ట్ మాకైతే ఇంటి ముందు ఉన్నాయి కాబట్టి ఈవినింగ్ టైం కొంచెం రిఫ్రెష్ అవుతూ ఉన్నాము. సో మీరు కూడా రిఫ్రెష్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఎంజాయ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.